सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सदगुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सदगुरु साईनाथ महाराज की जय। सदगुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ బాబూజీ సన్నిధిలో కొన్ని రోజుల పాటు శ్రీ సాయి మనన స్మరణ ధ్యానాదులతో సాధన చేసుకోవాలని వారి సత్సంగంలో పాల్గొని వారి ముఖత తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని వారి ప్రత్యక్ష సాన్నిధ్యంలో సమయం గడపాలని సాయి పదగాములందరి ఆకాంక్ష. వారి తపనకు ఆర్తికి ప్రతిస్పందనగా శ్రీ బాబూజీ తిరువన్నామలైలో ఉన్నప్పుడు భక్తులకు వారి ప్రత్యక్ష సాన్నిధ్యంలో సాధన చేసుకునే అవకాశం 2003 సంవత్సరంలో కలిగింది. కందుకూరు సత్సంగ సభ్యులు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో, విజయవాడ సత్సంగ సభ్యులు ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో, వెంకటగిరి సత్సంగ సభ్యులు మార్చి 16, 17, 18, 19 తేదీల్లో, మహిళలు మే 25, 26, 27, 28 తేదీల్లో, యువత జూన్ 18, 19, 20, 21 తేదీల్లో శ్రీ బాబూజీ సన్నిధిలో ఉండి శ్రీ సాయి స్మరణలో గడిపారు. ఈ సందర్భంలో శ్రీ బాబూజీ సత్సంగం వినే మహదావకాశం వారికి లభించింది. జనవరి 14, 2004 జనవరి 2004లో పూజ్య గురుదేవుల చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలోను, వరంగల్ జిల్లా పరకాలలోను బాబా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వెనువెంటనే జరిగాయి. జనవరి 14, 2004 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భక్తుల జయజయధ్వానాలు మిన్నంటుతుండగా హైదరాబాదులోని జీడిమెట్లలో నిర్మించిన సాయిబాబా మందిరంలోనికి ప్రవేశించారు శ్రీ బాబూజీ. సర్వత్రా నిండిన భగవతత్వం విగ్రహ రూపం దాల్చి ఆ తత్వాన్ని అనుభవైక వేద్యం చేసుకున్న సద్గురుమూర్తి చేతుల మీదుగా ప్రథమ పూజనందుకునే మహోన్నత తరుణమది. ఆ మందిర ప్రాంగణమంతా ఎంతో చైతన్యపూరితమై సాయిభక్తి శోభితమైంది. శ్రీ బాబూజీ ప్రథమ పూజతో బాబా విగ్రహ ప్రతిష్టాపన పూర్తయింది. శ్రీ బాబూజీ సాయినాథునికి తొలి ఆరతినిచ్చి భక్తులకు అందించారు. అనంతరం మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ బాబూజీ ఆసీనులై సాయినామ స్మరణలో పాల్గొన్నారు. శ్రీ బాబూజీ దర్శనంతో భక్తుల ఆనందం ద్విగుణీకృతమైంది. జనవరి 15, 2004 మరుసటి రోజు జనవరి 15, 2004 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వరంగల్ నుండి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరకాల గ్రామంలో
పిరమిడ్ ఆకృతిలో అందంగా నిర్మించిన బాబా మందిర ప్రాంగణానికి శ్రీ బాబూజీ విచ్చేశారు. ఆ మందిరంలో కొలువైన బాబా సుందర విగ్రహానికి శ్రీ బాబూజీ ప్రథమ పూజ చేసి ఆరతినివ్వడంతో విగ్రహ ప్రతిష్టాపన పరిపూర్ణమైంది. ఏ తంతులు లేని సాయి నిజతత్వాన్ని దర్శింపజేస్తూ భక్తుల సాయినామ సంకీర్తనలతో జరిగిన విగ్రహ ప్రతిష్ట పరకాల వాసుల చిరకాల కోరికను తీర్చింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ బాబూజీ ఆసీనులై సాయినామ సంకీర్తనలో పాల్గొన్నారు. మొదటిసారిగా తమ ప్రాంతానికి విచ్చేసిన శ్రీ బాబూజీని దర్శించుకునేందుకు ఆ ప్రాంతవాసులు ఎంతో ఉత్సుకతతో తరలివచ్చారు. శ్రీ బాబూజీ దివ్య హస్తాల మీదుగా జరిగిన చివరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఇది. అక్టోబర్ 23, 2004 శ్రీ బాబూజీ జన్మదినమైన 2004 విజయదశమి పర్వదినం సాయిపథం సత్సంగ సభ్యులకు ఎంతో ప్రత్యేకమైనది. సాయిపథం ప్రాంగణంలో శ్రీ బాబూజీ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వర్ణ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో ఏర్పాటు చేసిన శ్రీ బాబూజీ ఫోటో ప్రదర్శనను అమ్మగారు శ్రీమతి అనసూయమ్మ గారు తమ అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు. శ్రీ బాబూజీ జీవిత ప్రస్థానంలో వివిధ సందర్భాలలో తీసిన వారి ఛాయాచిత్రాలను భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. 2005 సాయిపథగాములకు 2005వ సంవత్సరం మరపురాణి మధురానుభూతులను మిగిల్చింది. ఆ సంవత్సరంలో చాలా భాగం శ్రీ బాబూజీ తిరువన్నామలైలో గడిపారు. దాదాపు కొన్ని నెలల పాటు భక్తులకు ప్రతినిత్యం తమ దర్శనాలను ప్రసాదించారు. జూలై 20, 2006 అరుణాచలానికి వాయువ్యంగా గిరివలయం రోడ్డుకు ఆనుకుని భవిష్యత్తులో సాయినాథుని ధ్యానమందిరానికి వేదిక కానున్న ఆహ్లాదకరమైన ప్రాంగణం హరితాచల. అక్కడ నిర్మించిన గృహంలో జూలై 20, 2006 మొదటిసారిగా శ్రీ బాబూజీ విడిది చేశారు. ఆగస్ట్ 2006 ఆగస్ట్ నవంబర్ నెలల మధ్యకాలంలో చాలా తరచుగా హరితాచలలో శ్రీ బాబూజీ నివసించారు. ఆ సమయంలో ఎందరో భక్తులకు వారిని దర్శించుకొని తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను విన్నవించుకొని నమస్కరించుకొని ఆశీస్సులు పొందే మహదావకాశం లభించింది. అక్టోబర్ 2, 2006 విజయదశమి సందర్భంగా వేలాది మంది సాయి భక్తులు షిరిడీ చేరుకుని శ్రీ బాబూజీని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ బాబూజీ తమ పవిత్ర హస్తాల మీదుగా సాయిబాబా.com వెబ్సైట్ను ఆవిష్కరించారు. సమస్తమైన సాయి సమాచారం ఒకే అంతర్జాల వేదికలో ఉంటే సాయి భక్తులకు సౌలభ్యంగా ఉంటుందన్న శ్రీ బాబూజీ సూచన మేరకు కొంతమంది భక్తులు కలిసి శ్రీ సాయిబాబా చరిత్ర, లీలా ప్రబోధాలు, అరుదైన ఫోటోలు, సాయి సాహిత్యాల సమాహారంగా ఈ వెబ్సైట్ను రూపొందించడం జరిగింది. నవంబర్ 5, 2006 శ్రీ బాబూజీ 2006లో హిమాలయ సానువుల్లోని వివిధ క్షేత్రాలలో పర్యటించారు. ఈ క్రమంలో ఋషికేశ్, రుద్రప్రయాగ్, ఔలి, పీపల్కోట్, న్యూ టెహ్రీ, ఉత్తరకాశీ, గంగోత్రులను సందర్శించారు. ఉత్తరకాశీ నుండి శ్రీ బాబూజీ తమ కుటుంబం, తమతో వచ్చిన భక్తులతో కలిసి గంగోత్రి వెళ్లారు. నవంబర్ మాసం కావడం, అత్యంత శీతల ప్రాంతం కావడంతో అక్కడ నివసించే సాధువులు, భక్తులు ఆ ప్రదేశాన్ని అప్పటికే విడిచి వెళ్లిపోయారు. శ్రీ బాబూజీతో కలిసి గంగోత్రి చేరుకున్న భక్తులకు ఆ పవిత్ర క్షేత్రం తెల్లని మంచుతివాచి పరచి
శ్రీ బాబూజీ రాకకై ఎదురు చూస్తుందా అన్నట్లుగా అనిపించింది. తెల్లని మంచుపై శ్రీ బాబూజీ నడుస్తూ ముందుకు సాగుతుంటే వారితో ఉన్న భక్తులకు తాము ఏదో దివ్యలోకంలో ఉన్నామన్న అనుభూతి కలిగింది. అక్టోబర్ 20, 2007 విజయదశమి మహోత్సవాల సందర్భంగా శ్రీ బాబూజీ సాయిపదం సత్సంగ హాలులోని వేదికపై శ్రీ సాయిబాబా నూతన చిత్రపటానికి ఆరతినిచ్చి ఆవిష్కరించారు. అదే సమయంలో శ్రీ బాబూజీ తమ దివ్య హస్తాలతో అఖండ దీప ప్రజ్వలన చేశారు. భక్తుల అంతరంగాలను శ్రీ బాబూజీ జ్ఞాపకాలతో ప్రదీప్తం చేస్తూ ఇప్పటికీ అఖండంగా కొనసాగించబడుతూనే ఉంది. నవంబర్ 7, 2007 శ్రీ బాబూజీ ఉత్తర భారతదేశ యాత్రలో ఉత్తరాఖండ్లోని పవిత్ర క్షేత్రాలైన ఋషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్ సందర్శించారు. శీతాకాలం కావడంతో ఆయా మందిరాలు మూసివేయబడి ఉండి యాత్రికుల తాకిడి లేకపోవడంతో శ్రీ బాబూజీ, వారి కుటుంబం, వారితో పాటు వెళ్లిన భక్తులు ఆ క్షేత్రాలలోని ప్రశాంతతను ఆస్వాదించారు. డిసెంబర్ 31, 2008 శ్రీ బాబూజీ తిరువన్నామలైలో ఉన్నారని తెలుసుకుని నూతన సంవత్సరాన్ని వారి పదసన్నిధిలో ప్రారంభించాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భక్తుల కోరికను మన్నిస్తూ శ్రీ బాబూజీ డిసెంబర్ 31వ తేదీ 12:30 సమయంలో భక్తుల సమక్షానికి వచ్చారు. శ్రీ బాబూజీ దర్శన భాగ్యంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. సద్గురు పదసన్నిధిలో సాయినామాన్ని ఆలపిస్తూ నూతన సంవత్సరాన్ని స్వాగతించడం అపురూపమైన మధురమైన అనుభూతి. జూన్ 2009 శ్రీ బాబూజీ సాయిబాబా సెంట్రల్ స్కూల్ను ప్రారంభించి 2009వ సంవత్సరానికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. రజతోత్సవం జరుపుకునే సందర్భంలోనే 2009వ విద్యా సంవత్సర ఆరంభంలో స్కూల్ను పెళ్లూరు సాయిబాబూజీ నగర్లో నిర్మించబడిన నూతన భవన సముదాయంలోనికి మార్చడం జరిగింది. నవంబర్ 15, 2009 శ్రీ బాబూజీ తమ కుటుంబంతో కలిసి ఋషికేశ్ వెళ్లారు. గంగాతీరాన ఉన్న ఒక వసతి గృహంలో 44 రోజులు బస చేశారు. అక్కడి నుండి కనుచూపు మేరలో గంగానది ఉండేది. అక్కడ ఉన్నంతకాలం శ్రీ బాబూజీ ఒక్కసారి కూడా వసతి గృహాన్ని విడిచి బయటకు వెళ్లలేదు. కాని అక్కడకు వచ్చిన భక్తులకు పలు సత్సంగాలు, దర్శనాలను ప్రసాదించారు. జనవరి 2, 2010 2010లో నూతన సంవత్సర సందర్భంగా శ్రీ బాబూజీ దర్శనార్థం వచ్చిన భక్తులతో సాయిపద ప్రాంగణం క్రిక్కిరిసింది. శ్రీ బాబూజీ వేదికపైకి వచ్చి అందరికీ దర్శనాన్ని అనుగ్రహించి ఆ తరువాత అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు చేశారు. శ్రీ బాబూజీ దర్శనానంతరం వేదికపై అదే శ్రీ బాబూజీ చివరి దర్శనమని, ఇక ముందు వారు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నారని సాయిపదంలో ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 5, 2010 శ్రీ బాబూజీ పసిప్రాయంలో వారి నాయనమ్మగారితో కలిసి తిరుమలను దర్శించుకున్నది మొదలు తరచుగా ఎన్నోసార్లు తిరుమల వెళ్లారు. వారి విద్యాభ్యాసం నిమిత్తం తిరుపతిలో ఉన్నప్పుడు తిరుమల వచ్చి ఎంతో సమయం గడిపేవారు. ఇలా తమకు ఎంతో అనుబంధం ఉన్న తిరుమల క్షేత్రానికి శ్రీ బాబూజీ అక్టోబర్ 5వ తేదీన వెళ్లారు. వారు తిరుమలను దర్శించడం అదే చివరిసారి. అక్టోబర్ 20, 2010
శ్రీ బాబూజీ సాధన చేసుకునే రోజుల నుండి వారి జీవిత పర్యంతం చాలాసార్లు తిరువన్నామలై వస్తూ ఉండేవారు. శ్రీ బాబూజీ చివరిసారిగా అక్టోబర్ 20వ తేదీన తిరువన్నామలై వెళ్ళి అక్కడ 2 రోజులు ఉన్నారు. అక్టోబర్ 21 2010 శ్రీ బాబూజీ అక్టోబర్ 21వ తేదీ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో బయలుదేరి పూండి స్వామి దర్శనానికి పూండి వెళ్ళారు. 1974వ సంవత్సరం శ్రీ స్వామివారి సన్నిధిలో శ్రీ సాయి పూర్ణానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినప్పటి నుండి శ్రీ బాబూజీ ఎప్పుడు తిరువన్నామలై వెళ్ళినా పూండి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. శ్రీ బాబూజీ చివరిసారిగా అక్టోబర్ 21వ తేదీన శ్రీ స్వామివారిని దర్శించి భక్తిపూర్వకంగా పాదనమస్కారం చేసుకున్నారు. అక్టోబర్ 26 2010 శ్రీ బాబూజీ అక్టోబర్ 27వ తేదీన ఉదయం 6:28 తమ ఆరాధ్య దైవమైన శ్రీ సాయినాథుని పవిత్ర సన్నిధానమైన సమాధి మందిరానికి ఎప్పటిలాగే సాధారణ క్యూలో వెళ్ళి దర్శించుకున్నారు. తమ ప్రాణస్వరూపులైన శ్రీ సాయిబాబా మహాసమాధిని భౌతికంగా దర్శించుకున్నది అదే చివరిసారి. అక్టోబర్ 31 2010 శ్రీ బాబూజీ షిరిడీ నుండి చెన్నై తిరిగి వచ్చే సమయానికి వారి దర్శనార్థం వందలాది మంది భక్తులు చెన్నైలోని కాణత్తూర్లో శ్రీ బాబూజీ అద్దెకున్న నివాసం వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. శ్రీ బాబూజీ ఎంతో ఓపికగా వారందరి కోరికను మన్నించి నెమ్మదిగా నడుస్తూ ప్రతి ఒక్కరి ప్రార్థనలను వింటూ అందరికీ తమ ఆశీస్సులను అనుగ్రహించారు. చెన్నైలో చివరిగా వారు ప్రసాదించిన ఆ దర్శనం ఎందరికో ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. నవంబర్ 4 2010 శ్రీ బాబూజీ నవంబర్ 4వ తేదీన కొంతమంది భక్తులతో కలిసి హృదయ సంబంధమైన స్టెంట్ చికిత్స కోసం మూర్నావుకు బయలుదేరారు. తొలుత చెన్నై నుండి జర్మనీలోని ఫ్రాంక్ఫోర్ట్ వెళ్లారు. వారక్కడి నుండి బయలుదేరి కారులో మూర్నావు చేరుకున్నారు. మూర్నావులోని అందమైన సరస్సు ఒడ్డున శ్రీ బాబూజీ కొంత సమయం గడిపారు. తమ చికిత్స కోసం మూర్నావులో ఉన్న బీజియు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. స్టెంట్ చికిత్సలు చేయడంలో ఈ హాస్పిటల్ ప్రపంచంలోనే పేరెన్నికగన్నది. చికిత్స జరిగే సమయానికే శ్రీ బాబూజీ ఆరోగ్యం ఎంతో అపాయకరమైన పరిస్థితిలో ఉంది. నవంబర్ 13 2010 స్టెంట్ చికిత్స తరువాత శ్రీ బాబూజీ ఆరోగ్యం విషమించింది. తమ జీవితంలో ప్రతి క్షణాన్ని శ్రీ సాయి అనుగ్రహ ప్రసాదంగా భావించి స్వీకరించి ముందుకు సాగిన మహితమూర్తి నవంబర్ 13 2010 జర్మనీ కాలమానం ప్రకారం ఉదయం 9:21 భారత కాలమానం ప్రకారం 1:51 మహాసమాధిగతులయ్యారు. అశేష సాయి భక్తలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయి పదగాముల జీవితాలలో ఒక్కసారిగా పెనుచీకటి అలుముకుంది. దాదాపు 3.5 దశాబ్దాల పాటు సాయి భక్తి అనే జలాలతో ఎన్నో జీవితాలను సస్యశామలం చేసిన సాయి అనుగ్రహ జీవనదీ ప్రవాహం సాయి సాగరాన్ని చేరుకుంది. నవంబర్ 16 2010 నవంబర్ 15వ తేదీ అర్ధరాత్రి సమయానికి శ్రీ బాబూజీ పార్థివ దేహాన్ని మూర్నావు నుండి ముంబై విమానాశ్రయానికి, అక్కడ నుండి రోడ్డు మార్గాన షిరిడీకి తీసుకుని రావడం జరిగింది. శ్రీ బాబూజీ పవిత్ర దేహాన్ని సందర్శించాలని భక్తులు సాయిబాబా నామాన్ని ఆలపిస్తూ ఊరేగింపుగా 11:30 షిరిడీ ప్రవేశద్వారం వద్ద కూడలికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శ్రీ బాబూజీ పార్థివ దేహం ఉన్న వాహనం సిరిడి పొలిమేర చేరగానే భక్తుల హృదయరోదన మిన్నునంటింది. ఆ గద్గద స్వరాలతోనే శక్తినంతా కూడగట్టుకుని శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై, సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై అని నినదించారు. శ్రీ బాబూజీని ఉంచిన వాహనం గురుస్థాన్ దాటి సమాధి మందిరం వద్ద కొన్ని క్షణాలు ఆగి అటు తర్వాత మసీదు చావడి మీదుగా సాయిపథం చేరుకుంది. ఆ యాత్ర జరుగుతున్నంతసేపు సిరిడీ ప్రజలు కూడా ఎంతో భక్తిభావంతో వాహనాన్ని తాకి పూజ్య గురుదేవులు శ్రీ బాబూజీకి కడసారిగా అంజలిని ఘటించారు. భక్తులు వాహనంతో పాటు సాయినాథుని మందిరం మీదుగా సాయిపథం చేరుకున్నారు. శ్రీ బాబూజీ వెంట సిరిడీ పురవీధులలో భక్తులందరూ కలిసి పయనించిన మొదటి చివరి యాత్ర అది. నవంబర్ 17, 2010 శ్రీ బాబూజీ ఇప్పుడు తమ సమాధి ఉన్న ప్రదేశాన్ని తమ అంతిమ విశ్రాంతి ప్రదేశంగా ముందే సూచించారు. ఇప్పుడు వారి సమాధి ఉన్న ప్రదేశంలోనే 1995వ సంవత్సరంలో సాయిపథం నిర్మాణానికి పునాది వేసే సందర్భంగా శ్రీ సాయినాథుని చిత్రపటాన్ని ఉంచి అమ్మగారు దీపారాధన చేయడం జరిగింది. శ్రీ బాబూజీ ఆదేశం మేరకు 12 సంవత్సరాల పాటు, అంటే శ్రీ బాబూజీ 2007వ సంవత్సర విజయదశమి సమయంలో సత్సంగ హాలులో అఖండ దీప ప్రజ్వలన చేసేంత వరకు ఆ ప్రదేశంలో ప్రతిరోజు 2 సార్లు అమ్మగారు దీపారాధన చేసేవారు. శ్రీ బాబూజీ దేహాన్ని భక్తుల దర్శనార్థం సాయిపథం సత్సంగహాలులో ఉంచారు. నవంబర్ 16వ తేదీ సాయంత్రం నుండి రాత్రంతా సాయి భక్తులందరూ క్యూలో వెళ్లి చివరిసారిగా తమ ప్రియతమ గురుదేవులను దర్శించుకుని ప్రార్థించారు. భక్తులే కాక సిరిడీలో ఉండి సాధన చేసుకునే సంతులు, సిరిడీ పురప్రజలు, ప్రముఖులు, శ్రీ సాయి సంస్థాన్ వారు, ఇలా ఎంతోమంది సిరిడీ స్థానికులు శ్రీ బాబూజీని దర్శించుకుని నివాళులర్పించారు. 17వ తారీఖున ఉదయం 11 గంటల ప్రాంతంలో అఖండ సాయినామ సంకీర్తన మధ్య శ్రీ బాబూజీ సమాధి కార్యక్రమం పూర్తయింది. అదే రోజు సాయం సంధ్య వేళ 6:30 పూజ్యశ్రీ అమ్మగారు శ్రీ బాబూజీ సమాధికి ప్రథమ ఆరతినిచ్చారు. శ్రీ బాబూజీ మహాసమాధి అనంతరం వారి మహిమ, అవతార కార్యం మరింత విస్తృతంగా ప్రకటం కాసాగింది. ఈనాడు శ్రీ బాబూజీ సమాధిస్థానమైన సన్నిధానం ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ, భక్తుల కోరికలు తీరుస్తూ, అవసరాలను నెరవేరుస్తూ, కష్టాలు సమస్యల నుండి స్వాంతన చేకూరుస్తూ, భక్తులకు అభయాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తోంది. శ్రద్ధాభక్తులతో ఆశ్రయించిన వారిని ప్రాపంచికంగాను ఆధ్యాత్మికంగాను సముద్ధరిస్తూ ఎన్నో ఆనంద అనుభవాలను అనుగ్రహిస్తూనే ఉన్నారు పూజ్య గురుదేవులు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. వారి అవతార కార్యం కొనసాగుతూనే ఉంది. సద్గురుదేవులు జ్వలింపజేసిన సాయి భక్తి దీపం భక్తుల అంతరంగంలో ప్రదీప్తమై సద్గురుని ఆరాధిస్తూ వెలుగుతోంది. వారు ఆచరించి అనుసరింపజేసిన సాయి మార్గం దిక్సూచి అయి దారి తప్పక వారి పదములను అనుసరింపజేస్తోంది. వారు పంచుతున్న దివ్య ప్రేమ ప్రతి భక్తుని మనస్సును ప్రతి క్షణం స్పృశిస్తూనే ఉంది.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ని శరద్ బాబూజీ కీ జై. సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి Bye.
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ ही शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री
साईनाथ बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
सद्गुरु श्री साईनाथ जी शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, 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 Sri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. Sadguru Sri Sainath Uni Sarad Babuji ki jai. Sri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. Sadguru Sri Sainath Uni Sarad Babuji ki jai. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
sai baba 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 Hari Baba, 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 Hari Baba. Hare Baba 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 Hari Baba, 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 Hari Baba. Baba Hari 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 Baba Hai 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 baba Hey, Baba, 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 hey, Baba,
Bye.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैया हो बंदा आपका, मुझसे पद निकलाना। मैया हो बंदा आपका, मुझसे पद निकलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणो कहे अब क्या बोलू, थक गई मेरी रसना। दास गणो कहे अब क्या बोलू, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैया हो बंदा तुम्हारा। मैया हो बंदा तुम्हारा। मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे
बाबा खुदाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मारे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का जाड़ू गणो है अपने मस्जिद का जाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मारे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।